పెద్దపల్లి డివిజన్లో వెంకట్ రెడ్డి నగర్ కాలనీలో ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వము దళితుల బంధు అని దళితులకు ఏదో ఏకి పీకి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తుంటే స్థానికంగా ఒక దళిత కుటుంబము 2018 లో తోపుడు బండ్ల మీద పండ్లు అమ్ముకుంటూ వచ్చిన రూపాయి రూపాయిని కూడబెట్టుకొని కష్టార్జితంతో ఒక ధనికులు ఉండే ఒక ప్లేస్ లో వీళ్ళు ఒక ప్లాట్ కొనుక్కొని అందులో GHMC పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని వీళ్ళు ఇల్లు కడుతున్న సమయంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఆ పార్టీకి సపోర్ట్ చేసే కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారి అనుచరులు మరియు కొంత డోలు సన్నాయి బ్యాచ్ గాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్న సమయం దగ్గర నుంచి ఇష్క చేసిన దగ్గర నుంచి లంచం 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 అని చెప్పి బోరేసేటప్పుడు పైసలు బిల్డింగ్ పిల్లర్లు వేసేటప్పుడు పైసలు ప్రతి ఒక్క దగ్గర పైసలు అడుగుతున్నా కూడా అయ్యా మేము దళితులం మేము ఎక్కువ ఇచ్చుకోలేము అని అంటే మీరు దళితులైతే ఈ కాలనీలో మీరు ఉండనికే వీల్లేదయ్యా మీరు ఇక్కడ లంచం ఇస్తేనే కట్టుకోగలుగుతారని చెప్పి వాళ్ళను భయాందోళనకు గురిచేసి పర్మిషన్ కని వెళ్తే ఆ పర్మిషన్ దగ్గర పర్మిషన్ రానియకుండా చేస్తే ఆ GHMCలో సంబంధించిన ఇక్కడి డిప్యూటీ కమిషనర్ శంకర్ గారు మరి మీకు పర్మిషన్ ఇవ్వాలంటే మీరు లంచం ఇవ్వాల్సిందే అని ఆయన కూడా ఇంత లంచం తీసుకొని బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది. బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ రిలీజ్ చేసిన తర్వాత అఫీషియల్గా ఆర్డర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకొని 8 నెలలు గడిచింది. గడిచిన కొన్ని రోజులకు ఆగస్టు 15 రోజు ఈ పక్కనే ఉన్న జాగలో ఒక ఫ్లాగ్ హాయిస్టింగ్ అని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి వీళ్ళు మనకి లంచం ఇవ్వకుండా ఇల్లు కూడా కట్టేసుకున్నారు, ఈ ఇల్లు ఉండనికే వీల్లేదు అని చెప్పి రాత్రి రాత్రికి హుటాహుటిన ఓ జేసీబీ పెట్టి ఉన్న ఇల్లును మొత్తం నీలమట్టం చేయడం జరిగింది. ఇంతకంటే సిగ్గుకరమైన చర్య ఇంకోటి ఉండదు. నీలమట్టం చేయగానే పాపం వాళ్ళు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ ఆశ్రయించి మాకు అన్యాయం జరిగిందని పోలీస్ కంప్లైంట్ పెడితే పోలీసులు దాని మీద FIR బుక్ చేయాల్సింది పోయి ఎవరైతే కూలగొట్టినరో వాళ్ళకి సమాచారం ఇచ్చి ఎవరైతే పర్మిషన్ ఇచ్చినరో ఆ డిప్యూటీ కమిషనర్కి సమాచారం ఇచ్చి ఆ డిప్యూటీ కమిషనర్తోని ఇంకొక కాపీ తీసుకొని